నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను షేక్ అలీ ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్టు అంకం గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే అమ్మా సార్ ఇప్పుడు సిఐడి చీఫ్ సంజయ్ గారు ప్రశ్న మీరు కూడా చూసుంటారు ముఖ్యమంత్రి గారి మీద కావచ్చు ముఖ్యమంత్రి కుటుంబం మీద కావచ్చు ఎవరైనా పరుష పదజాలం వాడినా సరే దూషించినా సరే కఠిన చర్యలు తీసుకుంటాం సెక్షన్స్ నమోదు చేస్తాం లోపలేస్తాం అంటున్నారు ఎట్లా చూస్తారు దీన్ని మాటల వరకే పరిమితం అని భావిస్తున్నాను నేను మామూలుగా రెండవది కొన్ని చర్యలు తీసుకుంటారు వాళ్ళు అందుట్లో సందేహం కూడా లేదు మనకి సర్వోన్నత న్యాయస్థానం ఏమని తీర్పిచ్చింది దీని మీద సోషల్ మీడియాలో కొంత భావ ప్రకటన స్వేచ్ఛ గురించి వాళ్ళు ఏదన్నా దానికి సంబంధించినటువంటి వ్రాతలు రాసినా లేదా చిత్రాలని ప్రదర్శించినా కూడా వాడి జోలికి వెళ్ళకూడదు చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది కదా ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్ర పరిధిలో రెండు వందల ఈ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకాలకి వ్యతిరేకంగా న్యాయస్థానాలు మట్టికాయలు వేసినా కూడా వాళ్ళు అలానే ముందుకెళ్తానే ఉన్నారు కదా దీన్ని బట్టి ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుకి విలువ లేకుండా చేస్తున్నారు దాన్ని అందరూ అధిగమిస్తున్నారు వాళ్ళు ఇచ్చిన తీర్పుల్ని పక్కదావ పట్టించేసి వాళ్ళు ఏం చేయాలనుకుంటారు అదే చేస్తున్నారు అన్ని వ్యవస్థలు కూడా న్యాయ వ్యవస్థ సూచన చేస్తే ఇంతకుముందు గౌరవించేవాళ్ళు న్యాయ వ్యవస్థ ఉందని భయం జనాల్లో ఉండేది అధికారుల్లోనే ఉండేది ఇప్పుడు ముఖ్యంగా అధికారుల్లోనే దాన్ని వ్యతిరేకిస్తున్నారు ఓకే వాళ్ళు ఏదైనా న్యాయస్థానం పలా అంది మీరు ఇలా వెళ్ళండి మీరు తప్పు అనుకోండి దాన్ని పక్కన పెట్టి అదే తప్పు మళ్ళీ చేస్తానే ఉన్నారు వీళ్ళు అంటే న్యాయస్థానాలంటే వాళ్ళకు ముందు వాళ్ళకు భయం లేదు గౌరవం లేదు గౌరవం లేదు భయం లేదు భయం లేదు ఇప్పుడు ఎందుకంటే వాళ్లే కదా దాన్ని అధిక వాళ్ళు ఏం చేయాలన్నా అది చేసుకుంటూ ఆ యొక్క ఆచరణలో లేకుండా చేస్తుంది వాళ్లే కదా ఇప్పుడు ఒక ఒక విషయం కాదండి ఇప్పుడు ఆయన ప్రభుత్వ అధికారి ఆయనకి ఏ హక్కు ఉందని చెప్పని హైదరాబాద్లోనూ ఢిల్లీలో వచ్చి పత్రికా సమావేశాలు పెట్టారు చెప్పండి స్కిల్ డెవలప్మెంట్ అంటే ఒకటి న్యాయస్థానంలో ఉండి విచారణ జరుగుతున్న సందర్భంలో దాని గురించి వాదాపవాదాలు జరిగిన సందర్భంలో ఎవరు కూడా దాని గురించి బహిర్గతం చేయకూడదు కదా బజార్కి వచ్చి మాట్లాడకూడదు కదా మరి ఇంత ఉన్నత స్థానంలో ఉన్నటువంటి సిఐడి చీఫ్ అయ్యి ఉండి వారు ఎలా బయటకు వచ్చి చెప్పారు అలాగే పనవల్ సుధాకర్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఎలా బయటకు వచ్చి వివరాలతో సహా దాని గురించి చెప్పుకుంటూ వచ్చారు చెప్పండి అంటే వాళ్ళే అధిగమిస్తున్నారు కదా కాబట్టి వాళ్ళు భయపెడుతున్నారు భయపెడుతున్నారని అయితే నేను భావించట్లేదు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు ముందు చెబుతున్నారు ఇందులో అభియోగాలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎక్కడ మాట్లాడకూడదు అనే ఒక రూల్ ఉంటుంది కోర్టు ఆదేశాలు వస్తాయి కండిషన్స్ పెడుతుంది కానీ దర్యాప్తు చేసేవాళ్ళు కూడా వాటిని అతిక్రమించకూడదు యాక్చువల్గా అది ఇక్కడ న్యాయవాదులే కాదండి దర్యాప్తు చేసే అధికారులు దానికి సంబంధించి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మంత్రులు కావచ్చు దాని గురించి వివరణలు ఇవ్వకూడదు వాదోపవాదాలు చేయకూడదు ఒకరి మీద అభియోగాలు మోపకూడదు న్యాయస్థానాల్లో నిరూపితం వరకు దాని గురించి చర్చ కూడా చేయకూడదు కానీ ఇప్పుడు అన్ని అన్నిసా జరుగుతూనే ఉన్నాయి కదా సకల శాఖ మంత్రి గారు వచ్చేసి శాఖల మంత్రులు మాట్లాడరు సిఐడి అధికారులు మాట్లాడరు న్యాయ న్యాయవాదులు మాట్లాడరు మనం ఆయనే మాట్లాడుతూ ఉన్నాడు కదా అన్నీ ఆయనకి తెలిసినట్టు ఆయన అధిపాగ్యంలో ఉన్నట్టు ఆయన చెప్పింది జరగాలన్నట్టు ఆయన చెప్పిందే జరుగుతున్నట్టు ఆయన చెప్పిందే వేదమైనట్టు మాట్లాడుతూనే ఉన్నారు కదా కాబట్టి ఇక్కడ ఏంటంటే వ్యవస్థలు అనేవి వాళ్ళ అధిపాయంలోకి వెళ్ళిపోయినాయని చెప్పి ప్రజలందరూ భావిస్తూనే ఉన్నారు జరుగుతున్న పరిణామాలన్నీ గనక మనం చూసుకుంటా ఉంటే కాబట్టి ఈరోజు చిఐడి చీఫ్ గారు చాలా స్పష్టంగా ఇంతకుముందు రంగనాయకం గారు ఉన్నారండి అరవై ఆరు సంవత్సరాల వయసు అన్నది గుంటూరులో నివాసం మీరో నేను ఫేస్బుక్లో ఒక ప్రకటన విడుదల చేశాము దాన్ని ఆమె పది మందికి ఆమె తెలిసిన వాళ్ళకి షేర్ చేశారు దాని మీద ఆమె తీసుకెళ్ళలేరు కదా ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా అంటే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు చేస్తున్నారు కానీ ముఖ్యమంత్రి చేరికి గౌరవం ఇవ్వట్లేదు ముఖ్యమంత్రి గారిని పర్సనల్గా బూతుల దండకం వదులుతున్నారు ఇది కరెక్ట్ కాదు సరే మీకు ఆ పార్టీ అంటే గౌరవం లేకపోవచ్చు ఆ పార్టీ మీద మీకు వ్యతిరేక భావం ఉండొచ్చు కానీ ముఖ్యమంత్రి చేరికన్నా కనీసం గౌరవం ఇవ్వాలి కదా అని ప్రశ్నిస్తున్నారు అంటే ముఖ్యమంత్రి గారు గౌరవించాలి అంటే ముఖ్యమంత్రి గారు ఏమీ మాట్లాడకుండా రాజకీయాల గురించి మాట్లాడకుండా అభివృద్ధి కార్యక్రమాలు ప్రజో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటూ తను తీసుకొచ్చిన పథకాల గురించి చెప్పుకోవాలి తప్ప వ్యక్తుల మీద దాడి చేస్తుంటే ముఖ్యమంత్రికి శోభనిస్తుంది అది ముందు అతిక్రమిస్తుంది ముఖ్యమంత్రి గారే కదా ఇక్కడ వ్యక్తిగత దోషాలకు వస్తుంది ముఖ్యమంత్రి గారే కదా కుటుంబ సభ్యులను బజారు గీడుస్తుంది ముఖ్యమంత్రి గారే కదా పత్రికల మీద విమర్శలు చేస్తుంది ముఖ్యమంత్రి గారే కదా దుష్ట దుష్ట శత్రుయమని వాడుతుంది ఆయనే కదా అంతకుముందు బంగాళాఖాతంలో పడేయాలన్నది ఇదే ముఖ్యమంత్రి గారు కదా చిబరి కట్టెలతోటి బజార్లో కొట్టంది అన్నది ఇదే ముఖ్యమంత్రి గారు కదా నడి బజార్లో నిలబెట్టి కాల్చమంది ఇదే ముఖ్యమంత్రి గారు కదా ముగ్గురు పెళ్ళాలు గురించి మాట్లాడుతుండే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంది ఇదే ముఖ్యమంత్రి గారు కదా దుష్ట చతుష్టయం రాక్షసులు వస్తున్నారు అని మాట్లాడుతుంది ఆయనే కదా నేను పేదవాడిని మీరందరూ కలిసి నాతో కలిసి రండి మనందరం ఒకటి డబ్బున్న వాళ్ళతో మనం పోరాటం చేస్తున్నాం అని చెప్పి మాట్లాడుతుంది ఆయనే కదా నాకు పత్రిక లేదని చదువుతుంది ఆయనే కదా అది అబద్ధం అని చెప్పండి సంజయ్ గారు ఆయనకి పత్రిక లేదా ఆయనకి పేపర్ లే పేపర్ లేదా లేకపోతే ఆయనకి ప్రసార మాధ్యమం లేదా నాకు లేదని చెబుతున్నారు కదా మరి ఆయనే అబద్ధం ఆడుతున్నప్పుడు ఆయన ముందు ఆయన చర్య తీసుకోవాలి కదా ఇల్లు ఇంకొకటి మీడియా ముసుగులో కూడా చిత్ర విచిత్ర పదాలు వాడటం కానీ దూషించడం కానీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి ఫ్యామిలీ పట్ల దురుసుగా ప్రవర్తించడం కానీ ఇది చేస్తే అందరి మీద కఠినంగా వ్యవహరిస్తాం అని చెప్తున్నారు అది ఎవరు చేసినా తప్పేనండి నేను దాని సమర్థ కాదు మీడియా ముసుగేసుకుని రకరకాల ఇప్పుడు సోషల్ మీడియా చాలామంది వికృత చేష్టలు కనిపిస్తున్నాయి ఎట్లా వ్యవహరిస్తున్నాను ఆ మీడియా ముసుగులో ఇట్లా ప్రవర్తించే వాళ్ళ మీద ఇంకా కఠినంగా వ్యవహరిస్తామని చెప్తున్నారు తప్పులేదండి వాడు కనుక అన్యాయంగా మాట్లాడితేను ఇబ్బందికరంగా మాట్లాడితేనో ఎవరో ఒకరి మీద చర్య తీసుకుంటే మిగిలిన వాళ్ళు అవుతారు ఆ చర్య ప్రతిపక్షాల వాళ్ళే కాకుండా అధికార పక్షం వాళ్ళు చూస్తున్నా కూడా దాని మీద ఆలోచించాలి కదా మరి మంత్రివర్యులైనటువంటి రోజా గారు ఏ విధంగా మాట్లాడుతున్నారు అంబడి రాంబాబు గారు ఏం మాట్లాడుతున్నారు అమర్నాథ్ గారు ఏం మాట్లాడుతున్నారు మాజీ మంత్రులు కొడాలి నాని గారు ఏం మాట్లాడుతున్నారు కురసాల కన్నబాబు గారు ఏం మాట్లాడుతున్నారు మరి నారాయణ స్వామి గారు ఏం మాట్లాడుతున్నారు లేకపోతే సురేష్ గారు ఏం మాట్లాడుతున్నారు మంత్రివర్యులు మరి అవి కూడా తీసుకోవాలి కదా పరిగణలోకి ఒకళ్ళు వీళ్ళేనా అంటే ప్రజలంటే అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి ఎలాంటి వర్తించవా ఆయన చెప్పేది కేవలం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఆ పార్టీ నాయకులు వాళ్ళ మీద అదేనండి అంటే ఈ ప్రజలు వాళ్ళు ఇప్పుడు వీళ్ళు రక్షించాల్సింది వాళ్ళ వరకేనా ప్రజల గురించి వీళ్ళకి అవసరం లేదా ముఖ్యమంత్రి మంత్రివర్గ సహచరులు ముఖ్యమంత్రి గారి కుటుంబమేనా లేకపోతే ఆ పార్టీ కార్యకర్తలేనా ఆ పార్టీ శ్రేణులేనా అంటే మిగిలిన వాళ్ళు ఎవరు ప్రజలు కాదా వాళ్ళు మాట్లాడితే తప్పు లేదా వాళ్ళు దాడులు చేస్తే తప్పు లేదా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దాంట్లో మార్పింగ్లు పెట్టి రాస్తే తప్పు లేదా అంటే వీళ్ళే వీళ్ళు అంటే అదే చెప్పాలి నేను అదే అడుగుతున్నాను సంజయ్ గారిని వీళ్ళు మాత్రమే ప్రజలు ఎవరు మాట్లాడకూడదు వాళ్ళు మాట్లాడతారని ఆయన ఎవరైనా ఇవ్వదలుచుకున్నారా ఇది ప్రజల్లోకి వస్తున్న సందేహాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను ప్రజలు ఆలోచించుకుంటున్నారు ఇది ఇదేంటి ఎట్లా ఇస్తున్నారు గతంలో కూడా ఇలా మాట్లాడే మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఎవరు ఇవ్వటం లేదా మిగిలిన వాళ్ళ గురించి ఇప్పుడు కుటుంబ సభ్యుల గురించి చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు కావచ్చు పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు మిగిలిన వేరే పార్టీలు వాళ్ళ మీద కావచ్చు వాళ్ళకి అనుబంధంగా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ గురించి కావచ్చు ఈ పార్టీ వాళ్ళు ఎక్కడా మాట్లాడటం లేదా వాళ్ళు వాళ్ళ పేరు మీద కాకుండా వేరే పేరు మీద ముసుగేసుకొని ఈ పార్టీ కార్యకర్తలు మాట్లాడేది చెల్లుబాటు అవుతుందా అది కూడా చెప్తే ఆలోచించుకుంటారు ప్రజలు కూడా సరే గారు మీకు అసలు ఏమనిపిస్తుంది ఇప్పుడు ఇలాంటి ప్రకటనలు రావడం పట్ల ఎలక్షన్ అంటే ఆరు నెలల సమయం ఉంది కాబట్టి ఇంకా ఐదు ఆరు నెలల సమయం అంటే ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఒక రకమైన బెదిరింపు ధోరణి వాడు చేయగలరండి దాంట్లో సందేహం లేదు ఇప్పుడు మీరు నేను మాట్లాడింది కూడా పట్టేసి మనలో కూడా అదుపులో తీసుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి దాంట్లో ఎలాంటి అనుమానమే లేదు ఒక రకమైనటువంటి వాళ్ళు ఒక మార్గాన్ని ఎన్ను ఎన్నుకున్నారండి ఆ మార్గం ఎట్లా ఉంటుందంటే అభివృద్ధి చేసి ఓట్లు అడిగే విధానం ఒకటి భయపెట్టి ఓట్లు వేయించుకునే విధానం ఒకటి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి లేకపోతే సానుభూతి పనులు కానీ ఏదన్నా ఆలోచించే పనులు కానీ అటు ఇటు ఏ వర్గానికి చెందిన వ్యక్తులు కానీ వచ్చి ఓట్లు వేసే విధానానికి దూరంగా మనకెందుకులే ఈ తలకాయ ఇప్పనే విధంగా బెదిరించే కార్యక్రమాల్లో ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు ముందుకు తీసుకొచ్చారని భావించాల్సి వస్తుంది ఇప్పుడు భయపడే పరిస్థితి వస్తుందంటారా ఈ ప్రకటన తర్వాత పెరుగుట విరుగుడు కొరకు ఏదైనా ఇది సృష్టి మొదలైన కానించి ఉన్నదే చాలా గొప్ప గొప్ప వ్యక్తులు నియంతలు రాజులు ఏమైపోయారో చరిత్ర మనం చూస్తూనే ఉన్నాం సమయం సందర్భం ఈరోజు ప్రజల దగ్గర ఉన్న ఏకైక ఆయుధం అనేది ఓటు ఆ ఓటు తోటి పోటేస్తారా వీళ్ళకి మద్దతు తెలుపుతారా అనేది వీళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళ నిర్ణయాలను బట్టి ఆధారపడి ఉంటుంది బెదిరిస్తే నియంత్ర పాలన కొనసాగుతుందంటారా ఆంధ్రప్రదేశ్లో నిస్సందేహంగా అనుమానం ఏముంది దాంట్లో ప్రజాస్వామ్యం ఉందా ముఖ్యమంత్రి గారు వస్తున్నారండి నా ఊరు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు ప్రతిపక్ష నేతలను నిర్బంధిస్తున్నారు మరి పాఠశాలలకు సెలవిస్తున్నారు కళాశాలలకు సెలవిస్తున్నారు గతంలో ఇప్పుడన్నా చూసాము మనం ఇది పాఠశాల సెలవు అయితే మొదటిసారి ఉంటున్నాం మనం తర్వాత మరి చెట్లు కొట్టేస్తున్నారు వృక్షాలు పెంచాలి ఒక చెట్టును కొట్టేస్తే దాని మీద చర్యలు తీసుకోవచ్చు ప్రభుత్వం కానీ ఇప్పటివరకు ఎన్ని వందల వేల చెట్లు కొట్టేయడం జరిగింది నిన్నగాక మొన్న ఆయన ప్రచారానికి సంబంధించినటువంటి దానికి అడ్డం వస్తుందని చెప్పని సిగ్నల్ని తీసేసారు కదా ప్రజాస్వామ్యం ఉందని మీరు అనుకుంటున్నారు నాకైతే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రజాస్వామ్యం లేదని నేను భావిస్తున్నాను జరుగుతున్న పరిణామాలు చూసుకుంటా ఉంటే ప్రజాస్వామ్యం అనేది ఎక్కడ కనపట్టాల వాళ్ళకి ఎదురు తిరగకూడదు వాళ్ళని ప్రశ్నించకూడదు ప్రశ్నించినటువంటి ప్రతిపక్ష పార్టీలని ప్రశ్నించు కానీ అధికార పార్టీ అందిస్తున్నటువంటి సంక్షేమం కావచ్చు బడుగు బలహీన వర్గాల పేదలకు ఎంతో మంచి చేస్తున్నాము ఇది చూసి ఒరువలేక కడుపు మంటతో ప్రతిపక్షాలు ఈ విధంగా చేస్తున్నాయి అంటున్నారు వాళ్ళు నిజమేనండి చాలా గొప్ప సంక్షేమాలు చేస్తున్నారు అందులో అనుమానం ఉంది ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చుకుంటే రెండు లక్షల నలభై మూడు వేల కోట్ల రూపాయలు ప్రజలకు పెంచారు ఇదే సంక్షేమం నిస్సందేహంగా అందులో అనుమానమేమని చెప్పండి ఓకే మిగిలిన ఆదాయం ఏమి లేదు యాభై రూపాయలు ఉన్నటువంటి మధ్యాహ్నం మద్యం క్వార్టర్ బాటిలు ఈ రోజు నూట యాభై రూపాయలు తీశారు ప్రజలకు అందిస్తున్న సంక్షేమం విద్యుత్ ఛార్జీలు ఎనిమిది సార్లు పెంచారు ప్రజలకు అందిస్తున్న సంక్షేమం ఇదే మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు ఇది ప్రజల కోసం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు సాగునీరు ఇబ్బంది లేకుండా తాగునీరు ఇబ్బంది లేకుండా పట్టిసీమ ద్వారా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ ద్వారా కార్యక్రమం చేపట్టేసి ప్రజలందరికీ డెల్టా కింద నీరు అందరికీ లేదనే ఉద్దేశంతో కృష్ణా పరివగ ప్రాంతం ఆలస్యంగా వరదలు వస్తున్నాయి ప్రజలకు అందుబాటులో లేదని చెప్పని నదులను అనుసంధానం చేయాలని చెప్పని గోదావరి జలాల పరిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి ఇచ్చేసి జూన్ జూలై నెలలో నీళ్ళు ఇచ్చేసి ముందుగా పంటలు నాట్లు వేసుకునే అవకాశం కల్పిస్తే ఈరోజు లేటుగా చేసేసి ఆ నీళ్ళు అందించకుండా చేసేసి సముద్రపాలనం చేస్తుంది ఇది సంక్షేమమే ఇప్పుడు ఉన్న సమయంలో అదే ఆదుకుంటుందని కూడా చెప్తా ఉన్నారు ఎక్కడ ఆదుకుంటుందో ఎప్పుడు ఆదుకుంటుంది ఎప్పుడైనా సరే ఈరోజు గోదావరి జిల్లాలు కానీ కృష్ణా కృష్ణా పరివాగ ప్రాంతం కానీ ఇలా పంటలు ఎండిపోయిన సందర్భం ఎప్పుడైనా ఉన్నదా భారత ఆంధ్ర రాష్ట్రం ఇప్పటివరకు ఈ డెబ్బై సంవత్సరాలు ఈ ప్రభుత్వాలు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఇంతకుముందు కూడా ఇంతకంటే కరువు కాటకాలు వచ్చిన సందర్భం కూడా ఏదో విధంగా నీళ్ళు అందించడం కూడా జరిగింది కదా మరి శ్రీశైలం జలాశయంలో ఇంత తక్కువగా నీళ్ళు ఉండడం అనేది ఎప్పుడన్నా చూసాము మనం ఎందుకు జరుగుతుంది ఇది ముందు చూపు లేక లేకపోతే ఈ ప్రజలు ఏమైపోయినా పర్లేదు అనుకుంటున్నారా ఇదే నా సంక్షేమం అంటే ఇదే నా ప్రజల కోసం మనం చేసేది ఆలోచించుకోవాలి కదండి నిజంగా ప్రజా ఇప్పుడు నువ్వు పథకం పెట్టారు గతంలో ఇందిరాగాంధీ గారు పథకాలు ముందు నెహ్రూ గారు పంచశీల పథకాలు తీసుకొచ్చేశారు తర్వాత దాన్ని రోటీ కపడావురు మకాన్ అని చెప్పని చెప్పని ఇందిరాగాంధీ గారు బయటికి తీసుకురావడం ఆ పథకాలను తర్వాత వచ్చిన ప్రభుత్వాలు తీసేయలేదు కదా కొనసాగిస్తూ వస్తానయి కదా రాజీవ్ గాంధీ గృహకాల పని పెట్టారు ఇందిరాగాంధీ ఆవాజ నియోజక పథకం అని చెప్పని పెట్టారు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అవి తొలగించలేదు కదా కొత్త పథకాలు పెట్టుకుంటే వాళ్ళ నాయకులు పేర్లు పెట్టుకున్నారు మీరు వచ్చిన తర్వాత ఆ పథకాలే తీసేస్తున్నారు కదా సంక్షేమమా ఇది పేర్లు దొరుకుతున్నారు ఇది సంక్షేమ కొన్ని కొత్త ఏమన్నా మీరు ఏమన్నా చేస్తున్నారా సరే ఇప్పుడు ఫైనల్గా అంకమ్రా గారు ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సమయంలో ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ఫ్యామిలీకి ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడితే ఇక ఈ బెదిరింపులు అరెస్టులు ఈ దాడులు అన్నీ ఎక్కువైపోతాయి అంటారా ఫైనల్గా ఇదే నిస్సందేహంగా దొరుకుతాయి అండి అందుట చెప్తున్నారు కదా ఆయన దానికి సంబంధించిన అధికారి అధికారే మాట్లాడుతున్నారు కదా మరి ఆయనే చెప్పినప్పుడు దాన్ని అమలు చేస్తారు కదా అని చెప్పిన అవుతారని అయితే నేను భావించట్లేదు ప్రజాస్వామ్యబద్ధంగా కొంతమంది మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు నిర్బంధంలో తీసుకుంటానే ఉంటారు అది ఒక ఉద్యమం అయిపోయి వాళ్ళకి ఇబ్బందికరమైందని చెప్పి నేను భావిస్తున్నాను చూద్దాం సార్ నెక్స్ట్ ఎలా ఉంటుందో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ